దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మొట్టమొదటి 10 విమానాశ్రయాల్లో చోటు దక్కించుకుంది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ACI తాజాగా ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో అమెరికాలోని అట్లాంటా ఎయిర్పోర్ట్ తొలి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత దుబాయ్, డల్లాస్, లండన్, టోక్యో, డెన్వర్, ఇస్లాంబుల్, లాస్ ఏంజిల్స్, చికాగో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్ జాబితాలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ 10వ స్థానంలో నిలవటం విశేషం. తాజా నివేదిక ప్రకారం 2023లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ద్వారా 7,22,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2022లో మాత్రం రద్దీగా ఉండే జాబితాలో 9వ స్థానంలో నిలవటం విశేషం. 2019లో 17వ స్థానంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ విమానాశ్రయం భారతదేశ రాజధానికి ప్రధాన అంతర్జాతీయ గేట్వేగా పనిచేస్తుందని ACI పేర్కొంది. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి ఎక్కువ మంది వచ్చిన వారి జాబితా ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఇక తొలి స్థానంలో నిలిచిన అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 104.6 మిలియన్ల ప్రయాణికులు ట్రావెల్ చేశారు. దాని తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి 86.99 మిలియన్స్, 3వ స్థానంలో నిలిచిన డల్లాస్ ఎయిర్పోర్ట్ వర్త్ విమానాశ్రయం నుంచి దాదాపు 81.75 మిలియన్స్, అలాగే లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి 79.18 మిలియన్స్, టోక్యో ఎయిర్పోర్ట్ నుంచి 78.7 మిలియన్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు ప్రయాణించారు. ప్రపంచంలోనే టాప్ 10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 ఎయిర్పోర్ట్స్ అమెరికాలోనే ఉండటం విశేషం. 2023లో అంతర్జాతీయంగా ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల సంఖ్య దాదాపుగా 850 కోట్లుగా ఉన్నట్లు ACI పేర్కొంది. 2022తో పోలిస్తే ఇది 27.2% వృద్ధి కనిపిస్తోందని తెలిపింది.